కీన్స్ వివరించినటువంటి సిద్ధాంతాలలో గుణకం అనేది చాలా ముఖ్యమైనది కాన్ వివరించిన ఉద్యోగిత గుణకాన్ని ఆధారంగా చేసుకుని కీన్స్ గుణకమును వివరించాడు ఉద్యోగిత గుణకము పెట్టుబడికి మరియు ఉద్యోగితకు మధ్య గల సంబంధాన్ని వివరిస్తే కీన్స్ గుణకాన్ని పెట్టుబడి గుణకం అని అంటారు ఇది పెట్టుబడికి ఆదాయానికి మధ్య సంబంధమును వివరిస్తుంది ఈ గుణకం ప్రకారము ప్రారంభంలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి అనేది కొన్ని రెట్లు అధికంగా ఆదాయమును సృష్టిస్తుంది ఎందుకంటే ఆ పెట్టుబడి అనేది ఆ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలలోనే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా పెట్టుబడిని ఉద్యోగితను ఆదాయమును పెంచుతుంది కాబట్టి పెట్టుబడి కంటే ఆదాయములో పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది అనేది గుణకం యొక్క సారాంశం అది ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మనం గుణకం ద్వారా తెలుసుకోవచ్చును కిన్స్ గుణకమును కేతో సూచించటం జరిగింది ఈ గుణకం అనేది ముఖ్యంగా ఎంపీసీపై ఆధారపడి ఉంటుంది ఎంపీసీ అంటే మార్జినల్ ప్రాపెన్సిటివ్ కంజ్యూమ్ అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరిగే కొలది అంటే ప్రజలు వస్తు సేవలను డిమాండ్ చేసే కొలది ఆ డిమాండ్ అనేది ఉత్పత్తిదారులకు అంటే సంస్థలకు లేదా పరిశ్రమలకు లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి వారు తిరిగి ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఆ పెట్టుబడి ద్వారా మరింత ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆ విధంగా ఆదాయం పెరగడానికి కారణమవుతుంది అనేది మనం గుణకం ద్వారా తెలుసుకోవచ్చును అసలు ఎంపీసీ అంటే ఏంటి అంటే మొత్తం వినియోగంలో వచ్చిన మార్పుకు మొత్తం ఆదాయంలో వచ్చిన మార్పుకు మధ్య గల నిష్పత్తిని ఈ ఎంపీసీ అంటారు అంటే ఆదాయం పెరగడంతో వినియోగం ఎంత పెరుగుతుందో ఈ ఎంపీసీ తెలియజేస్తుంది దీనినే డెల్టా సి బై డెల్టా వైగా మనము చెప్పవచ్చును ఇక్కడ సి అనేది వినియోగమును వై అనేది ఆదాయమును డెల్టా అనేది మార్పును అంటే ఆదాయంలో మార్పును వినియోగంలో మార్పును తెలియజేస్తుంది ఎంపీసీ ఎక్కువగా ఉంటే గుణకం ఎక్కువగా ఉంటుంది ఎంపీసీ తక్కువగా ఉంటే గుణకం కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ ఎంపీసీ తెలిస్తే ఎంపీఎస్ ఆధారంగా కూడా మనము గుణకమును లెక్క కట్టే అవకాశం ఉంది ఎంపీఎస్ అంటే మొత్తం వచ్చినటువంటి ఆదాయంలో మార్పునకు మరియు పొదుపులో వచ్చిన మార్పుకు అంటే ఎంత ఆదాయం వచ్చింది ఆ ఆదాయంలో ఎంత పొదుపు చేశామో ఆ నిష్పత్తినే మనము ఎంపీఎస్ అంటే మార్జినల్ ప్రాపన్సిటీ సేవ్ అంటే ఉపాంత పొదుపు ప్రవృత్తిని తెలియజేస్తుంది దీనినే మనము డెల్టా ఎస్ బై డెల్టా వైగా చెప్పవచ్చును ఎస్ అనేది పొదుపును వై అనేది ఆదాయమును డెల్టా అనేది మార్పును తెలియజేస్తుంది ఎంపీఎస్ ను గుణకానికి ఉన్నటువంటి లీకేజ్ గా చెప్పవచ్చును ఎందుకంటే ఈ సేవింగ్స్ అనేది ఎక్కువగా ఎక్కువగాని ఉంటే గుణకం అనేది తగ్గుతుంది సాధారణంగా ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒకటవుతుంది సో ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎంపీఎస్ అని ఎంపీఎస్ ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎంపీసీ అని చెప్పవచ్చును గుణకానికి కీన్స్ ఇచ్చినటువంటి ఫార్ములా కే కేజ్ ఈక్వల్ టు వన్ బై వన్ మైనస్ ఎంపీసీ అంటే వన్ మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ కాబట్టి దీనిని మరో విధంగా కూడా రాయవచ్చును అదేంటి అంటే వన్ బై ఎంపీఎస్ అని ఇక్కడ వన్ బై వన్ మైనస్ ఎంపీసీలో ఎంపీసీ అనేది మనకు తెలిసినట్టే ఉపాంత వినియోగ ప్రవృత్తిని తెలియజేస్తుంది ఇక్కడ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అనుకుంటే కే గుణకాన్ని ఏ విధంగా లెక్కించవచ్చునో మనం చూద్దాము గుణకానికి సూత్రం కే ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ మైనస్ ఎంపీసీ అని మనకు తెలుసు సో ఎంపీసీ ప్లేస్లో నేను ఈ ఎంపీసీ వాల్యూ అయినటువంటి వన్ బై టూను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వన్ బై వన్ మైనస్ వన్ బై టూ దీనినే నేను లెక్క కడితే వన్ బై టూ వన్ అటు టూ టూ మైనస్ వన్ బై టూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ బై టూ అవుతుంది ఎప్పుడు కూడా డివిజన్ చేసేది మల్టీప్లికేషన్ లేకి మార్చుకుంటే వన్ బై ఈ కింద ఉండేది రివర్స్ అవుతుంది టూ బై వన్ అవుతుంది వన్ ఇంటూ టూ బై వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది సో ఎంపీసీ వన్ బై టూ అన్ ఉన్నప్పుడు కే విలువ రెండుగా మనము లెక్క కట్టవచ్చును సాధారణంగా ఎంపీసీ జీరో ఉండదు ఎంపీసీ శూన్యం అయితే కే విలువ ఒకటవుతుంది అంటే ఎంపీసీ జీరో అంటే వచ్చినటువంటి ఆదాయంలో మొత్తం పొదుపు చేస్తారు అక్కడ వినియోగం అనేది ఉండదు ఎంపీసీనే లేకపోతే గుణకమును లెక్కించలేము అంతేకాకుండా ఎంపీసీ అనేది ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే ఎంపీసీ ఒకటి అయితే కే విలువ అనంతమవుతుంది ఎందుకంటే ఒకటిని జీరోతో భాగిస్తే వచ్చేది ఇన్ఫినిటీ కావున కే విలువ ఎప్పుడూ కూడా ఒకటికి ఇన్ఫినిటీకి మధ్య ఉంటుంది పెట్టుబడిలో మార్పు వస్తే అంటే పెట్టుబడి పెడితే ఆదాయంలో ఎలాంటి మార్పు వస్తుందో ఇక్కడ మనం గమనిద్దాము పెట్టుబడి పది కోట్లని ఎంపీసీ వాల్యూ వన్ బై టూ అయినప్పుడు కే విలువ రెండు అని అనుకుంటే అప్పుడు ఆదాయంలో వచ్చే మార్పును మనం ఈ విధంగా చెప్పొచ్చు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డెల్టా ఐ అంటే ఆదాయంలో వచ్చిన మార్పు అనేది డెల్టా ఐ అంటే పెట్టుబడిలో వచ్చిన మార్పుని కే యొక్క వాల్యూతో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ రెండు డెల్టా ఐ అంటే ఇన్వెస్ట్మెంట్లో మార్పు పది డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై అవుతుంది అంటే స్టార్టింగ్లో పది కోట్ల పెట్టుబడి పెడితే చివరికి ఆదాయంలో వచ్చిన మార్పు ఇరవై కోట్లైంది అంటే కేరెట్లో అధికంగా ఆదాయం రావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును దీనినే కింది గ్రాఫ్ ద్వారా నేను వివరిస్తున్నాను ముఖ్యంగా చక్రియ ఆదాయ ప్రవాహం ద్వారా దీనిని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇక్కడ నేను రెండు సెక్టార్స్ ను తీసుకుంటున్నాను ఒకటి కుటుంబ రంగము అదే హౌస్ హోల్డ్ సెక్టార్ రెండు వ్యాపార రంగము బిజినెస్ సెక్టార్ ముందు కొంత పెట్టుబడి ఉంది దానికి తోడు ప్రభుత్వము పది కోట్ల పెట్టుబడి పెంచింది అనుకుంటే అది బిజినెస్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో అప్పుడు కుటుంబ రంగంలో వారికి ఉపాధి లభించి వారికి వేతన రూపంలో పది కోట్ల ఆదాయము చేరుతుంది ఈ విధంగా ఆదాయం పొందిన కుటుంబ రంగము ఫిఫ్టీ పర్సెంట్ తమ యొక్క వినియోగానికి ఫిఫ్టీ పర్సెంట్ పొదుపుకు కేటాయించడం జరుగుతుంది వినియోగించిన ఫిఫ్టీ పర్సెంట్ అంటే పది కోట్లలో ఐదు కోట్లు ఎంపీసీ కాబట్టి దీనిని తిరిగి బిజినెస్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అంటే హౌస్ హోల్డ్ సెక్టార్ చేసినటువంటి వినియోగము పరిశ్రమలకు లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి తిరిగి ఆ ఐదు కోట్లు ఇన్వెస్ట్మెంట్గా మార్చటం జరుగుతుంది ఈ ఐదు కోట్లు మళ్ళా కుటుంబ రంగానికి ఆదాయమై అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు పాయింట్ ఐదు కోట్లు వినియోగానికి రెండు పాయింట్ ఐదు కోట్లు సేవింగ్స్కి కేటాయించటం జరుగుతుంది సో వినియోగానికి చేసినటువంటి రెండు పాయింట్ ఐదు కోట్లు తిరిగి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అయి ప్రారంభంలో పెట్టిన పది కోట్ల పెట్టుబడి కాస్త ఇరవై అవుతుంది అంటే పెట్టిన పెట్టుబడి కంటే ఆదాయంలో పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది అది ఎంత ఎక్కువగా ఉంది అంటే కే రెట్లు కే అంటే ఎంత రెండు కాబట్టి రెండు రెట్లు ఎక్కువగా ఉండటాన్ని మనము చూడవచ్చు ఇక్కడ పెట్టుబడి పది కోట్లు అయితే ఉపాంత వినియోగ ప్రవృత్తి వలన ఆ పెట్టుబడి కాస్త ఇరవై కోట్ల ఆదాయం అవుతుంది సేవింగ్స్ అనేవి ప్రారంభంలో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో ఆ ఇన్వెస్ట్మెంట్కు సమానంగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును అది పది కోట్లు అంటే సేవింగ్స్ పది కోట్లు ఉన్నాయి ప్రారంభంలో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ పది కోట్లు ఉంది కాకపోతే పది కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఇరవై కోట్ల ఆదాయాన్ని సృష్టిస్తుంది ఇక్కడ ఎక్స్ అక్షంపై ఆదాయమును వైఎక్షం పై వినియోగం పెట్టుబడులను గుర్తించాము ప్లస్ ఐ ప్లస్ జీ రేఖ నలభై ఐదు డిగ్రీల రేఖను ఖండించినప్పుడు సమతౌల్యం ఏర్పడి ఆదాయ స్థాయి ఓవైగా ఉంది ఇది ప్రారంభంలో ఉన్న పెట్టుబడి ఇప్పుడు డెల్టా ఐ పరిమాణంలో అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగినందువలన సి ప్లస్ ఐ ప్లస్ జీ టూ రేఖ నలభై ఐదు డిగ్రీల రేఖను ఈ వన్ దగ్గర ఖండించింది ఇక్కడ నూతన సమతౌల్యం ఏర్పడి ఆదాయం ఓవై నుండి ఓ వై కు పెరిగింది అంటే ఆదాయంలోని మార్పు అంటే డెల్టా వైకి సమానం ఈ డెల్టా వై అనేది పెరిగిన పెట్టుబడి డెల్టా ఐ కంటే రెండు రెట్లు అధికంగా ఉండటాన్ని మనం ఇక్కడ గ్రాఫ్లో గమనించాలి కీన్స్ వివరించిన మల్టీప్లయర్ కొన్ని అజమ్షన్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే వినియోగ వస్తువుల లభ్యత ఉండాలి అంటే ప్రజలు వినియోగానికి ఖర్చు చేస్తున్నప్పుడు వస్తువులు గాని లభ్యత కాకపోతే వారి వారి యొక్క వినియోగ ఖర్చు అనేది వేస్ట్ అవుతుంది స్వయం ప్రేరిత పెట్టుబడి ఉండాలి నికర పెట్టుబడులలో పెరుగుదల ఉండాలి అంటే ఒక రంగంలో పెట్టుబడులు ఇతర రంగాలలో కూడా పెట్టుబడులకు కారణం అవ్వాలే తప్ప పెట్టుబడి అంతటితో ఆగకూడదు ఉపాంత వినియోగ ప్రవృత్తిలో మార్పు ఉండరాదు క్లోజ్డ్ ఎకానమీ ఉండాలి అంటే ఎలాంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేనటువంటి ఎకానమీ అయి ఉండాలి ఆదాయానికి ఖర్చుకు మధ్య కాల విరామం అనేది కూడా ఉండరాదు ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ యొక్క జోక్యం అనేది ఉండాలి గుణకమును ఉపాంత వినియోగ ప్రవృత్తి ఆధారంగా వివరించటం జరుగుతుంది ఒకవేళ ప్రజలు తాము పొందినటువంటి ఆదాయంలో వినియోగానికి కాకుండా తమ యొక్క ఆదాయాన్ని కానీ డైవర్ట్ చేస్తే అక్కడ మనం గుణకం తగ్గడాన్ని గమనించవచ్చును అవేంటి అంటే వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం పొదుపుకుపోయినా లేదా వారికి ఇంతకు ముందే చెల్లించవలసినటువంటి అప్పులు ఏమైనా ఉండి ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వెచ్చించినా లేదా వచ్చినటువంటి ఆదాయమును స్టాకులు సెక్యూరిటీలను కొనుగోలు చేయటానికి వెచ్చించినా లేదంటే పన్నులను కట్టడానికి కానీ లేదా ఇంతకు ముందే ఉన్నటువంటి అంటే ఉత్ ఇప్పుడు జరిగినటువంటి ఉత్పత్తి కంటే ముందున్న ఉత్పత్తినే కొనడానికి కానీ ఆ ఆదాయాన్ని వెచ్చించిన గుణకం అనేది తగ్గే అవకాశము ఉన్నది అది మనం గమనించాలి ఇవి గుణకానికి ఉన్న పరిమితులుగా చెప్పవచ్చును